हेलो फ्रेंड्स नेनु मी श्रीकांत మీరు చూస్తున్నారు శ్రీకాంత్ టెక్ ఇన్ తెలుగు ఈ రోజు ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే Realme GT ఫీచర్స్ గురించి అయితే చెప్పబోతున్నాను ఇంకేంటి ఆలోచన చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే రేర్ కెమెరా వచ్చేసి ట్రిపుల్ కెమెరా ఇచ్చారు ట్రిపుల్ కెమెరా అంటే 64/8/2 64 మెగాపిక్సెల్ అనేది ప్రైమరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అనేది అల్ట్రా వైడ్ యాంగిల్ 2 మెగాపిక్సెల్ అనేది మ్యాక్రో షాట్ తీసుకోవచ్చు 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాలో Sony IMX672 lenses అయితే యూజ్ చేశారు దీని ఎపర్చర్ వచ్చేసి 1.8 ఎపర్చర్ ఇంకా దీని యొక్క ఫోటోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే Sony IMX672 లెన్సెస్ యూజ్ చేశారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఫోటోస్ అనేది ఎలా వస్తున్నాయో క్వాలిటీ కూడా బాగా మంచిగా వస్తున్నాయి ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఏంటంటే 119 డిగ్రీస్ వరకు ఇది ఇమేజ్ని క్యాప్చర్ చేసుకోగలదు దీని ఎపర్చర్ వచ్చేసి 2.3 ఎపర్చర్ ఇంకా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2.4 అపర్చర్ తోటి అయితే వస్తుంది 4 సెంటీమీటర్స్ వరకు మ్యాక్రో షాట్ తీసుకోవచ్చు ఇంకా ఇంకా వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే వీడియో రికార్డింగ్ మనకి 4K అయినా సరే 1080p అయినా సరే 720p అయినా సరే మనకి 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే సపోర్ట్ చేస్తుంది ఇంకా ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్లో 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే ఇచ్చారు మ్యాక్సిమం అన్ని మొబైల్స్లో ఫ్రంట్ కెమెరా అల్ట్రా వైడ్ ఇవ్వరు కానీ ఇందులో ఇచ్చారు ఇంకా ఇచ్చారంటే అది మంచి విషయమే అదేంటంటే ఒక గ్రూప్ ఆఫ్ 10 పీపుల్ ఒకటేసారి ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి తీసుకోవచ్చు మంచిగా వైడ్ యాంగిల్ మంచిగా వస్తుంది బ్యాక్గ్రౌండ్ ఏదైనా లొకేషన్ కూడా క్యాప్చర్ చేసుకుంటుంది మంచిగా బ్యాక్గ్రౌండ్ విడుతు కూడా ఇంకా దీని రికార్డింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఓన్లీ 1080p 720p క్వాలిటీలో రికార్డ్ అవుతుంది అది కూడా 30 ఫ్రేమ్స్ పర్ సెకండే ఇది కెమెరా డిపార్ట్మెంట్ అదే ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 6.43 సూపర్ AMOLED ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అది ఇచ్చారు దీని రిఫ్రెష్ రేట్ వచ్చేసి 120 Hz రిఫ్రెష్ రేట్ దీని టచ్ శాంప్లింగ్ రేట్ వచ్చేసి 360 Hz ఇంకా సెక్యూరిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారు లాక్ కూడా ఈజీగా ఓపెన్ అవుతుంది ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే పెద్ద బ్యాటరీ ఇచ్చారు అదేంటంటే 4500 mAh బ్యాటరీ ఇది యూజ్ చేసి Type-C పోర్ట్ అయితే యూజ్ చేస్తారు ఇది ఇన్బాక్స్లో మనకి 65 W సూపర్ డాట్ ఛార్జ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అదే వీళ్ళు చెప్పిన ప్రకారం 0 to 100% 35 minutesలో ఛార్జ్ అవుతుంది బ్యాటరీ ఇంకా బ్యాటరీ డ్రైనింగ్ కూడా ఎక్కువ ఏమైతే ఉండదు 1 day ఈజీగా నార్మల్ వాడుకుంటే 1 day అయితే వస్తుంది అదే గేమింగ్ అయితే 6 to 7 hours అయితే వస్తుంది ఇంకా ఇంకా స్నాప్డ్రాగన్ గురించి మాట్లాడుకున్నట్లయితే అది చాలా పెద్ద ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ యూజ్ చేసింది ఏంటంటే Qualcomm స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్ ఇది 888 ప్రాసెసర్ నేను ఇప్పటివరకు రివ్యూ చేసిన దాంట్లో అయితే అంత పెద్ద ప్రాసెసర్ అయితే నేను చెప్పలేదు కానీ Realme GTలో అయితే 888 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు 888 ప్రాసెసర్ అంటే అది స్నాప్డ్రాగన్ది Qualcomm స్నాప్డ్రాగన్ గేమింగ్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తుంది GT అంటే గేమింగ్ మోడ్లోనే మంచి గేమ్స్ ఆడుకోవడానికి మొబైల్ మంచిగా ఉంటుంది మంచి పెద్ద పెద్ద గేమ్స్ ఏంటంటే BGMA కావచ్చు కాల్ ఆఫ్ డ్యూటీ కావచ్చు అలాంటి గేమ్స్ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది ఈ ప్రాసెసర్ తోటి ఇంకా ఇది వచ్చేసి డ్యూయల్ 5G బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది 2 స్లాట్స్లలో 5G సపోర్ట్ చేస్తుంది ఇవి నానో స్లాట్స్ అయితే ఇచ్చారు ఇంకా ఇంకా మెయిన్గా మనకు దీంట్లో నచ్చింది ఏంటంటే స్పీకర్స్ గురించి కూడా చెప్పవచ్చు స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు ఇది స్టీరియో స్పీకర్స్ అంటే మీకే తెలుసుకోవచ్చు డాల్బీ అట్మాస్ సౌండ్ వస్తుంది లైక్ థియేటర్లో ఉన్నట్టే వస్తుంది ఏదైనా మూవీ కానీ ప్లే చేసిన ఫోన్లో ఇంకేదైనా వీడియో కానీ ప్లే చేసినా కానీ సౌండ్ అనేది 360 degrees అయితే వస్తుంది డాల్బీ అట్మాస్ తోటి ఇంకా ఇవి వచ్చేసి 3 colorsలో ఉంటున్నాయి 3 colours అంటే ఏంటంటే రేసింగ్ ఎల్లో ఒకటి డాషింగ్ బ్లూ ఒకటి డాషింగ్ సిల్వర్ ఒకటి ఈ 3 colorsలో వస్తుంది ఇంకా దీని వేరియంట్స్ వచ్చేసి 8GB + 12GB 12GB + 256GB కానీ 12GB + 256GB మాత్రం ఓన్లీ రేసింగ్ ఎల్లో కలర్లో అయితే నడుస్తుంది ఆ ఎడిషన్లో అయితేనే ఉంది మిగతా ఎడిషన్స్ అయితే లేవు సో దీని ప్రైజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే డాషింగ్ బ్లూ కానీ ఇక మామూలు 8GB + 12GB అయితేనేమో 37,999 అయితే ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది ఒకవేళ మీరు కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ వెళ్ళి కొనుక్కోవచ్చు అదేవిధంగా ఇంకా 12GB + 256GB కూడా దాని ప్రైస్ వచ్చేసి 41,999 అయితే ఉంది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ వెళ్ళి కొనుక్కోవచ్చు ఇంకా ఎవరైతే చూస్తున్నారు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కుర్తే కామెంట్ చేయండి దిస్ ఇస్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్ శ్రీకాంత్ టెక్ ఇన్ తెలుగు బాయ్ బాయ్